వెల్కమ్ టు రవి కిరణాలు టీవీ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, ఇంద్రవెల్లికి వస్తున్నాను ఇక కాల్చుకోండిన్న ముఖ్యమంత్రి. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు, జగన్ వల్లే వైఎస్ కుటుంబం చీలిపోయింది, దీనికి మా అమ్మ విజయమ్మ సాక్షి వల్ల వెళ్ళడి. ఏం ఆశించి జగన్ కోసం షర్మిల తిరుగుదారో చెప్పాలన్న సజ్జల, పిసిసి బాధ్యతలు స్వీకరించిన వెంటనే వైసీపీపై దాడి ప్రారంభించారని విమర్శ, షర్మిల ద్వారా చంద్రబాబు మాట్లాడిస్తున్నారని మండిపాటు. కాంగ్రెస్ రాజ్యమా పోలీస్ రాజ్యమా, జగిత్యాల జైల్లో ఉన్న సర్పంచ్ను కలిసిన తర్వాత కవిత ఆగ్రహం, అక్రమ కేసులను చూస్తూ ఊరుకోమని పోరాడతామని హెచ్చరిక. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి వస్తున్నాను కాల్చుకోనని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలు చెమటోర్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి ఢిల్లీలోని ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువద్దామని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలన్నారు. కార్యకర్తల కష్టం వల్లే తాను ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. తన పదవి హోదా కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చినవే అన్నారు. నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి, మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సరిదిద్దాలి. అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి, రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మాడింది కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతించిండ్రు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాస్తు మిమ్మల్ని 100 మీటర్ల కోతి నుంచి పాటు పెట్టి మీకు గోరి గట్టే మేస్త్రిని, మిమ్మల్ని గోరి గట్టే మేస్త్రిని నేనే బిడ్డ. ఈ నెల చివరికి ఇంద్రవెల్లిలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాసుకోండి బిడ్డలారా, మీకు గోరి గట్ట మా వెడమ బొత్తు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఎడమ బొచ్చు మన ఖానాపూర్ ఎమ్మెల్యే, ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక ఆదివాసి బిడ్డ. ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొచ్చు దగ్గర ఏమీ లేదు. కానీ మీ అభిమానం, మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ దీపం ఉంటే గుండెల నిండా గాలి తీసుకొని సోనియమ్మ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడ బిడ్డలు ఆశీర్వదించరు. ఇవాళ ఎమ్మెల్యే అయ్యింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ ఇంట్లుండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది. నేను అడుగుతున్న సన్నాసి సోయలేని కేసీఆర్ ఎవరిరాను రాజ్యసభ చేసింది, పార్థసారథి రెడ్డి కరోనా సమయంలో వేల కోట్లు తోసుకున్నాం రాజ్యసభ చేసినాం, రవిచంద్రాన్ని ఒక ఆయన చేసినాం గ్రనేట్ వ్యాపారం, దామోదర్ రావు అని ఇంకో ఉన్నాం రాజ్యసభ చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాం, ఒక్క నెల ఇట్లాంటి ఎమ్మెల్యే చేసినామని నేను అడుగుతున్నా. ఇవాళ 64 మందిగా ఇట్లాంటి వాళ్ళు 20 మంది పేదోళ్ళ బిడ్డలు, దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, ఆదివాసుల బిడ్డలు, బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని నమ్ముకుంటే మందుల సామ్యాలు ఉండడేమో, వేదిక మీద ఒకవేళ ఉంటే తుంగతుర్తి మన నల్గొండ జిల్లాలో జేబులో 50,000 రూపాయల మందుల సామెలు, తెలంగాణ ఉద్యోగంలో ఉన్నాడు ఒక మాలిక బిడ్డ 50,000 రూపాయలు జేబులో లేకపోయినా ఇందిరమ్మ రాజ్యంలో మల్లికార్జున ఖర్గే గారు దీపం ఇస్తే 60,000 ఎంత మెజార్టీ 50,000
52,000 మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యారు. ఎవరి బిడ్డ? పేదోళ్ళ బిడ్డ, మారిగోళ్ళ బిడ్డ, చెప్పులు కొట్టుకున్న బిడ్డ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50,000 రూపాయలు లేకపోయినా 52,000 మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యారు. వీళ్ళందరూ ఏమైనా భూస్వాములా? వీళ్ళందరూ ఏమైనా దోపిడీదారులా? వీళ్ళందరూ ఏమన్నా నీలాంటి దొరలా దోస్తున్నోళ్ళ? పేదోళ్ళ బిడ్డలు, ఇందిరమ్మ రాజ్యంలో మీ కష్టం ఉంటే, మీ శ్రమ ఉంటే ఇవాళ వీళ్ళందరూ ఎమ్మెల్యే అయ్యారు. మీ ఆశీర్వాదం ఉంటే మరి మిత్రులారా, నేను అడుగుతున్నా, ఇంత కష్టం చేసిన దాంట్లో పేదోళ్ళని మీరు ఎమ్మెల్యే చేశారు, మరి నేను అడుగుతున్నా, నల్లమల అనుల మార్మూల గ్రామంలో ఉండే ఒక రైతు బిడ్డను మల్లికార్జున తండ్రి గారు సోనియమ్మ ఆశీర్వదించే రైతు కుటుంబంలో వచ్చిన నేను ఒక సామాన్యమైన కుటుంబం. మా కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు లేరు, కానీ 16 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఇది కాంగ్రెస్ పార్టీ దయ. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడితే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ముఖ్యమంత్రి కాగలను. కాంగ్రెస్ పార్టీలా ఎవరైనా ఏదైనా కావచ్చు, మల్లికార్జున ఖర్గే గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆనాడు రజాకర్ తాడిలో చిన్న వయసులో తల్లి చనిపోతే తండ్రి కొడుకును పూజ మీద వేసుకొని పక్క ఊరికి పోయి ప్రాణాలు కాపాడుకొని కష్టపడి చదివిస్తే గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి మండల స్థాయి నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 9 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు ఎంపీ 1 సార్లు రాజ్యసభ సభ్యుడు 56 ఏళ్ళ నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయితే 50 ఏళ్ళ వరకు ఒక్కరోజు కూడా ఓడిపోకుండా గెలిచేందు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన. మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్టవర్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఎయిర్టెల్ ఆధ్యంలో 136, జియో ఆధ్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురమన్నం జిల్లాలో 44, ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్ ఏర్పాటయ్యాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇవాళ 300 టవర్లు, జూన్లో 100 టవర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 400 కోట్లు ఖర్చు చేశారు. 400 టవర్ల ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ఉపయోగకరమన్నారు. ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా 2 లక్షల మందికి ఉపయోగమన్నారు. మొత్తంగా కలిపి 2,887 టవర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తంగా 3,119 కోట్లు ఖర్చు చేశామని సీఎం పేర్కొన్నారు. మన్యం జిల్లా ఇటువంటి గిరిజన గ్రామాలకు ఎక్కడైతే కనెక్టివిటీ పూర్తిగా లేని పరిస్థితి ఎక్కడైతే ఉందో, ఎటువంటి గ్రామాలు ఎక్కడైతే ఫోన్లలో మాట్లాడాలి అంటే కూడా పరిస్థితులు అనుకూలించని, వాతావరణం అనుకూలించని పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళాలి, ట్రాన్స్పరెంట్గా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా అందాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేగంగా కూడా వేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు 400 టవర్లు అంటే దాదాపుగా 400 కోట్ల రూపాయలతో దగ్గర దగ్గర ఇన్వెస్ట్మెంట్తో పెట్టుబడి పెడుతూ ఈరోజు ఈ 400 టవర్లతో దాదాపుగా 2 లక్షల మంది జనాభాకు 42,000, ఇంతకుముందు 42,000 జనాభా, ఇప్పుడు చేస్తూ ఉన్న ఈ 400 టవర్లతో మరో 2 లక్షల మంది జనాభాకు ఈ టవర్లు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేస్తూ ఉన్న గ్రామాలు దాదాపుగా మరో 944 గ్రామాల హ్యాబిటేషన్స్ దీని ద్వారా కనెక్ట్ కూడా అవుతూ ఉన్నాయి. పోవాల్సిన మార్గం ఇంకా ఎక్కువ ఉంది, దూరంగా ఉంది. దాదాపుగా ఇంకా మనం చేయాల్సింది ఇంకా మరో 2,400 టవర్లను కూడా రాబోయే నెలల్లో వేగంగా తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 2,900 టవర్లు పెట్టాలనే ఆలోచనతో దాదాపుగా 5,459 గ్రామాలు హ్యాబిటేషన్స్ ఏదైతే చిన్న చిన్న గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఈ కనెక్టివిటీ లేని గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా కనెక్టివిటీలోకి తీసుకొచ్చే ఒక బృహత్తర ప్రణాళికలో దాదాపుగా 3,000
119 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి కార్యాచరణ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా ఇటువంటి గిరిజన గ్రామాలకు ఎక్కడైతే కనెక్టివిటీ పూర్తిగా. తన అన్న ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబం చీలిపోవడానికి జగనే కారణమని ఆమె అన్నారు. దీనికి సాక్ష్యం ఆ దేవుడు తన తల్లి విజయమ్మ అని చెప్పారు. కుటుంబం విడిపోవడం అనేది జగనన్న చేతులారా చేసుకున్నదేనని అన్నారు. వైసీపీ కోసం తాను నెలల తరబడి 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, తెలంగాణలో ఓదార్పు యాత్రను చేపట్టాలని చెప్పారు. స్వలాభం కోసం చూసుకోకుండా ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు జగనన్నకు అండగా నిలబడి ప్రచారం చేశారని తెలిపారు. తన కుటుంబం చీలిపోతుందని తెలిసి కూడా తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. వైసీపీ నేతలు తనకు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శిస్తారని తనకు తెలుసునని అన్నారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంటూ జగన్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని, ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి నిర్వహించిన సదస్సులో ఏదేదో మాట్లాడారని విమర్శించారు. రాజధాని విషయంలో రాష్ట్రాన్ని జగన్ గందరగోళంలో పడేశారని షర్మిల దుయ్యబట్టారు. ఇప్పుడు ఏపీకి ఎన్ని రాజధానులో కూడా తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. బీజేపీకి జగన్ బానిసలా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బానిసగా మరి వైజాగ్ సీల్ ప్యాంటు పనంగా పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్నారు. వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న. ఈరోజు వాళ్ళలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగా, వాళ్ళ గెలుపుకు పాటు పడ్డాం, వాళ్ళను గెలిపించాను. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డలను సైతం కాదనుకొని ఎండనక వాననక వేల కిలోమీటర్ నెలల తరబడి రోడ్ల మీదనే పడుకొని 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. సమైక్య యాత్ర, సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగు కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు. ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేశారు. మీ గెలుపు కోసం ఊరూరు తిరిగా క్యాంపెయిన్ చేసి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి, మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా
బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క ఎంపీ కూడా గెలవలేదు. అయినా కూడా ఈరోజు రాజ్యం మేలుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ. వైఎస్ఆర్ పాలనకు జగన్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తీరో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ కోసం 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని ఆమె వ్యాఖ్యానించారు. కాకినాడలో ఆమె మాట్లాడుతూ జగన్ పై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు అన్యాయం జరిగిందని షర్మిల అన్నారని, ఏం ఆశించి ఆమె జగన్ కోసం తిరిగారో చెప్పారని అన్నారు. షర్మిల చేసిన ప్రతి వ్యాఖ్యకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వారు చెప్పారు. వైఎస్ఆర్ కూతురు జగన్ చెల్లెలు అనే ఒక్క కారణంతో షర్మిలకు ఏపీ బాధ్యతలను కాంగ్రెస్ హైకమాండ్ అప్పచెప్పిందని అన్నారు. బాధ్యతలను చేపట్టిన తొలి రోజు నుంచే వైసీపీపై షర్మిల దాడి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను తిట్టిన షర్మిల ఇప్పుడు అదే పార్టీలో ఎలా చేరారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు మణిపూర్ లో క్రిస్టియన్లపై జరిగిన దాడులపై షర్మిల ఎందుకు స్పందించలేదని అన్నారు. షర్మిల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు ఇలా మాట్లాడిస్తున్నారని చెప్పారు. అది కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక స్టూజ్లాగా ఒక తృప్తిలాగా మారిందంటే వాళ్ళకి అప్పచెప్పిందంటే ఎక్కడ ఏ రకం ఏ దేంట్లో చెప్పాలిగా, ఇక్కడున్న పథకాలు బీజేపీవే, ఇక్కడున్న ఆలోచన వీటికి జరుగుతున్న అమలు జరుగుతున్న బీజేపీవే. బీజేపీ ఏ రకంగా ఇంకో ఈ స్పెసిఫిక్ దీంట్లో వాళ్లకు ఇదైపోయారు. స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు అది సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించింది. వీ కెన్ సజెస్ట్, వీ కెన్ ట్రై టు ఇంప్రెస్ అపాన్ ఇట్, కన్విన్స్ చేయడానికి చేయొచ్చు. అది ముందు నుంచి ప్రయత్నం జరుగుతుంది. ఫస్టే రాశాము. జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు రియాక్ట్ అయ్యి అక్కడికి డెడికేటెడ్ ఓర్ సప్లైస్ ఇవ్వడము, వాళ్ళ స్ట్రక్చర్ డెట్ రీస్ట్రక్చర్ చేసి ఫర్దర్ లాంగ్ పీరియడ్ తీసుకొని రావడము, దానికి సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇవ్వడము, అలాగే ల్యాండ్ సర్ప్లస్ ఉన్నవి ఏదన్నా కొంత మార్కెటబిలిటీ ఉంటే వాటిని ఇచ్చేసి దానికి అవసరమైన దీన్ని కూల్ చేయడము, ఫండ్స్ కూల్ చేయడము, డెట్ తగ్గించుకోవడము, ఇవి చేసి నిలపండి. ఎందుకంటే ఇది ఎమోషనల్ సంబంధించింది, సెంటిమెంట్కి సంబంధించింది. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో జస్ట్ బిజినెస్ వెంచర్ కాదు అని రాశారు. తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు ఎప్పటికప్పుడు జరుగుతోంది. ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరైనా చేయగలరా? అక్కడ కాదు, ఆయన సమక్షంలోనే దాన్ని మెన్షన్ చేశారు. ప్రధానితో తాను పార్టిసిపేట్ చేసిన ఉత్తరాంధ్ర జిల్లాలో జరిగిన సభలో ఆ స్టేజ్ మీదనే స్పెషల్ స్టేటస్ ఒకటి ఇవి ఒకటి మెన్షన్ చేశారు. మనం డెమోక్రసీలో ఉన్నామా లేక ఇంకెక్కడ ఉన్నాం? స్టేట్ ఏం చేయాలి దీంట్లో? పోరాటం అనేది ఏంటి? దానికి నిర్వచనము ఆ స్వరూపం ఎట్టుండాలో చెప్తే దాని ప్రకారం ఆలోచించవచ్చు. అవేమీ లేకుండా దాన్ని సాధించలేకపోయారు అంటే దానికి ఆన్సర్ ఏముంటుంది? ప్రయత్నాలు చేస్తున్నారా లేదా, ప్రయత్నం లోపం ఉందా లేదా, సపోర్ట్ చేశారా? పొలిటికల్ పార్టీగా ఒక స్టేట్మెంట్ ఇట్సెల్ఫ్ దానికే వాల్యూ ఉంటుంది. పొలిటికల్ పార్టీగా ప్రైవేటైజ్ చేయడానికి వైఎస్ఆర్సీపీ పాజిటివ్గా ఉందంటూ ఎవరన్నా స్టేట్మెంట్ ఇస్తే ఎస్ అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే దట్ రిఫ్లెక్ట్స్ ఎంటైర్ ఈ పార్టీ మొత్తం దీన్ని రిఫ్లెక్ట్ కాదుగా. వద్దని చెప్తున్నాము, దానికి ఏ రకంగా దాన్ని అవాయిడ్ చేయొచ్చో కూడా అడ్వైజులు ఇచ్చాము, ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అలాగే నిన్ననో ఎప్పుడో చూశాను గంగవరం పోర్టు సంబంధించి మనకున్న పర్సంటేజ్ ఏదైతే ఉందో అది దానికి బదులుగా వచ్చిన 600 కోట్లు మిగిలిన 3 కోట్లు డెవలప్మెంట్కి ఇప్పుడు ఏదైతే 13,000 కోట్లు 14,000 కోట్లతో డెవలప్ చేస్తున్నాం. మచిలీపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట 3 పోర్ట్స్కు అవసరమైన మన వాటా ఏదైతే ఉందో 3,000 కోట్లలో పార్ట్గా దాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు. ఎక్కడికి పోలా ఒకటి. సెకండ్ థింగ్, దానివల్ల వీ హ్యావ్ నాట్ లాస్ట్ అవర్ రైట్. ఇది కాక 1.5% ఉన్నట్టుంటుంది. ఒక పెద్ద ప్లేయర్ వచ్చి ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేస్తే, మోర్ బెర్త్స్ తీసుకొచ్చి బిజినెస్ యాక్టివిటీ పెరిగితే, రెవెన్యూ పెరిగితే దానికి తగినట్టు ఇది పెరుగుతుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాల్లో వేగం పెంచారు. తూర్పు గోదావరి జిల్లా క్రైస్తవ మతపెద్దలతో సమావేశమయ్యారు. వారు చెప్పిన అంశాలను ప్రవర్ శ్రద్ధగా విన్నారు, వారి సమస్యలను ఆలకించారు. పవన్ ను కలిసిన సందర్భంగా క్రైస్తవ మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు, జనసేనానికి ఆశీస్సులు అందించారు. ఆయనకు క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబుల్ ను బహూకరించారు. ఈ భేటీ సందర్భంగా వారు పవన్ కు వినతిపత్రం కూడా సమర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగాలకు గురైన ఉపాస్టర్ను పవన్ హృదయానికి హత్తుకున్నారు. Thank you.
సర్పంచులకు చెల్లించాల్సిన 16 నెలల బిల్లులు 1200 కోట్లను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మంత్రి సీతక్క ఆరోపించారు. ఎప్పటికప్పుడు సర్పంచుల బిల్లులు చెల్లిస్తే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉండేది కాదన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సీతక్క తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. దానికి సంబంధించి ఎట్లా చేయాలనేది ఇవాళ రేపట్ల దాదాపుగా 16 నెలల నుంచి మొత్తం దాదాపుగా 1200 కోట్ల పైగా గత ప్రభుత్వం బిల్లులన్నీ సైడ్ ట్రాక్ పట్టించి వాడుకున్నది, వేరే దిక్కు వాడుకున్నాం. ఇప్పుడు మేము వచ్చినాము, జీతాలు ఇచ్చుకోవడానికి కూడా అక్కడ ఏం లేదు. వాస్తవానికి అవన్నింటిని కూడా సరి చేసుకుంటూ కనీసం 5వ తారీఖు లోపు ఉద్యోగుల జీతాలు ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడము, ఇప్పటి కార్యక్రమం పెళ్లి చేస్తానన్నారు, చేయలేదు చేయలేదు అంటారు. మేము ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను కానీ అంటే ప్రభుత్వం యొక్క డబ్బును కానీ మా సొంత ప్రయోజనాలకు, మాకు ఇష్టానికి, మా నచ్చిన అంటే కట్టడాల కోసం మేము ఎక్కడ కూడా వాడలేదు. మీరు చూస్తున్నారు ప్రతి రూపాయి కూడా ప్రజా సంక్షేమం కోసమే వాడుతున్నాం. ఖచ్చితంగా దశల వారిగానైనా వాళ్ళ కష్టాలు తీర్చాలని మేము ఆలోచనలో ఉన్నాం. అనేక సందర్భాల్లో కూడా రివ్యూలలో కూడా చేస్తున్నాము. సర్పంచులకు రావాల్సినటువంటి ఏదైతే బిల్లులు ఉన్నాయో ఇస్తున్నాం. కానీ అలా వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము రాగానే గొంతు విప్పుతాం. ఇదే గొంతు మేము అసెంబ్లీలో విప్పితే సర్పంచులకు ఒక్క రూపాయి ఇచ్చేది లేదని అన్నారు. మీకు తెలుసు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము ఇస్తే మేము అడుగుతాను. ఆ డబ్బులన్నీ కూడా ఎప్పటి అప్పుడు వాళ్ళు స్టేట్ ఫైనాన్స్ వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంత ప్రాబ్లం ఉండకపోవు వాస్తవానికి. కాబట్టి ఆ ప్రాబ్లం క్రియేట్ చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు సాల్వ్ చేయడానికి మేము 100% ప్రయత్నం చేస్తున్నాం, చేస్తాం. ఇప్పుడు రేపు రాబోయే కాలంలో 2500 ఉమెన్కి కానీ, కరెంటు కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఒక్క గ్యారంటీని మేము స్టార్ట్ చేస్తే గగ్గోలు పెడుతున్నారు. మీరు చూస్తున్నారు ఆడోళ్ళు అనుకుంటారు బస్సులల్లో అలా కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది అట్లా కొట్లాటలు పెట్టడంలో కూడా కొంతమంది వాళ్ళ టీంలను పంపించి అంటే ఆడవాళ్ళ మీద గత ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన ఉందో మీకు తెలుసు. ఇవాళ ఇక్కడ నుంచి హైదరాబాద్కు ఆటో పోతుందా? మరి అట్లాంటివి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మా అక్కలు చెల్లెలు అర్థం చేసుకోవాలి. ఇది కాంగ్రెస్ రాజ్యమా, కాకిల రాజ్యమా? రాజకీయంగా ఎదుర్కెలేక కేసులు పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కక్షపూరితంగా బీఆర్ఎస్ సర్పంచులపై కేసు పెట్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఆరోపించారు. అక్రమ కేసులను చూస్తూ ఊరుకోమని, పోరాడతామని హెచ్చరించారు. కార్యకర్తలను కాపాడుకుంటామని ధైర్యం చెప్పారు. జగిత్యాల సబ్జైల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు హప్సిపూర్ గ్రామ సర్పంచ్ రాజేశ్వరరెడ్డిని కవిత పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీవన్ రెడ్డి కక్షపూరితంగా రాజేశ్వర రెడ్డికి సంబంధం లేని కేసులు ఇరికించారని విమర్శించారు. 30 ఏళ్లలో జీవన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ చేసిందన్నారు. తాము చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందా, కాంగ్రెస్ రాజ్యమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రావడానికి అమలు చేయలేని హామీలిచ్చారన్నారు. ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు మరి అధికార బదిలీ జరిగినటువంటి వెంటనే కక్షపూరితంగా కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది. 30 ఏండ్లలో జీవన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ది బీఆర్ఎస్ పార్టీ మా డాక్టర్ సంజయన గారు గెలిచిన తర్వాత, కొప్పుల ఈశ్వరన్న గారు మినిస్టర్ అయినాక, కేసీఆర్ గారు సీఎం అయినాక హప్సిపూర్ గ్రామంలో అంత అభివృద్ది మనం చేసుకోవడం జరిగింది. జరిగినటువంటి అభివృద్దిని ఓర్వలేక మరి అధికారం మారిన వెంటనే మా సర్పంచ్ గారిని జైల్లో వేయడం అన్నది చాలా దారుణం. కక్షపూరితంగా ఇట్లా జీవన్ రెడ్డి గారు మా కార్యకర్తల పైన కేసులు పెట్టడాన్ని మేము చూస్తూ ఊరుకోం. చట్టపరంగా ఎదుర్కొంటాం, వీధులలో ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం. ప్రజలకు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలే 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 అన్నారు. మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోని ప్రజలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవడం జరిగింది. ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం, తప్పితే చట్టాన్ని వాడుకొని పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు. ఇది కాంగ్రెస్ రాజ్యమా, కాకీల రాజ్యమా అనే విధంగా ఇవాళ రాష్ట్రమంతా కూడా వ్యవహారం నడుస్తూ ఉన్నది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటువంటి వైఖరినే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తూ ఉన్నది. కాకపోతే జీవన్ రెడ్డి గారికి మేము హితం చెప్తా ఉన్నాం. ఇటువంటి వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు, ప్రజలు తిరగబడతారు. ఇప్పుడు మీరు వాగ్దానం చేసినటువంటి అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయండి.
మీరు అలవి కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు, వాటిని అమలు చేయండి, ప్రజల కోసం పనిచేయండి. కానీ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తల మీద కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ప్రజలే దాన్ని తిప్పికొడతారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా వినమ్రంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఏ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పోటీ కాదన్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 13-14 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ కొంత కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే జాతీయ స్థాయి ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలో ఓటు, ఒక పొలిటికల్ అనాలిసిస్ గా కూడా మనం అనుకుంటే పోటీ కాంగ్రెస్ కొన్ని కాన్స్టిట్యూన్స్ లో బీజేపీకి ఉంటుంది. నాకు తెలిసి రాష్ట్రంలో ఏ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో కూడా బీఆర్ఎస్ పెద్దగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీగా ఉండదు అని చెప్పి అనిపిస్తుంది. సహజంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 13-14 స్థానాలు వచ్చి ఇతర పార్టీలకి చాలా తక్కువ స్థానాలు వచ్చినప్పుడు ఆ పార్టీలు బలహీనపడి క్షీణించిపోయే ఏదైతే ఒక పొలిటికల్ అనాలిసిస్గా ఈరోజు అనిపిస్తుంది నాకు. బీజేపీ వాళ్ళు ఏదో ఎగురుతుంది కానీ పెద్దగా వాళ్ళకి క్యాడర్ బలం కానీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా లేదు తెలంగాణలో ఎక్కువ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్లో. సో కాంగ్రెస్ ఇస్ సెట్ ఫర్ ఏ నియర్లీ క్లీన్ స్వీప్ ఇన్ తెలంగాణ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్. మొన్న జరిగిన ప్రోగ్రాము వాళ్ళు ఒక రాజకీయ లబ్ధి కోసం చేశారు కానీ ఈ దేశ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఆ విధంగా డైవర్ట్ కార్ అని చెప్పి నా అంచనా, నా ఆలోచన. తెలంగాణలో అయితే నేను తెలంగాణకు పరిమితం అవుతా, ఓకే, తెలంగాణలో అయితే మీడియాలు తప్పితే బీజేపీ పెద్దగా అవపడతలేదు గ్రౌండ్లో, మీడియాలో అవపడుతుంది అంతే. నేను ఎంత లోతుగా గత టీఆర్ఎస్ పరిపాలన విశ్లేషణ కానీ అనాలిసిస్ చేస్తుంటే అంత భయంకరంగా ఉంది పరిస్థితి. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం అసలు, అరే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా, ఇంత అసమర్థంగా, ఇంత క్రిమినల్గా నెగ్లిజెంట్గా, ఇంత కరప్ట్గా ఎవరైనా ఉండగలుగుతారంటే అసలు ఊహకందిన విషయం. ఏ రంగం చూసినా టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పనితీరు విధ్వంసకరంగా ఉంది, డిస్ట్రాయ్ సిస్టమ్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, ఇంద్రవెల్లికి వస్తున్నాను ఇక కాసుకోండి అన్న ముఖ్యమంత్రి. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు, జగన్ వల్లే వైఎస్ కుటుంబం చీలిపోయింది, దీనికి మా అమ్మ విజయమ్మ సాక్ష్యమని వెళ్ళాడు. ఏం ఆశించి జగన్ కోసం షర్మిల తిరిగారో చెప్పాలన్న సజ్జల, పిసిసి బాధ్యతలు స్వీకరించిన వెంటనే వైసీపీపై దాడి ప్రారంభించారని విమర్శ, షర్మిల ద్వారా చంద్రబాబు మాట్లాడిస్తున్నారని మండిపాటు. కాంగ్రెస్ రాజ్యమా పోలీస్ రాజ్యమా, జగిత్యాల జైల్లో ఉన్న సర్పంచ్ను కలిసిన తర్వాత కవిత ఆగ్రహం, అక్రమ కేసులను చూస్తూ ఊరుకోమని పోరాడుతామని హెచ్చరిక. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాల టీవీ.